ఓకే సార్ నమస్తే మీ పేరు నా పేరు గాలి రమేష్ నాయుడు సార్ ఎవరు సార్ మాది నిండ్ర చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరు పంచాయతీ గురపనాడు గండి విలేజ్ సార్ ఏం మరి ఈరోజు ప్రభుత్వ పనితీరు చూస్తున్నారు 4.5 ఏళ్ళ నుంచి కూడా మరి మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది 4.5 ఏళ్ళలో మరి గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో దోచుకో పంచుకో ఇది తప్ప వేరే అభివృద్ధి ఏమీ లేదండి ఇప్పుడు ఆయన మొన్న ఆసరాకి బటన్ నొక్కాడు ఈ ఆసరాలు జనాలకి అన్ని గ్రూపులకి వచ్చిందా బటన్ నొక్కి సినిమాలు చూపిస్తుండవు కానీ నువ్వు ఏదైనా కానీ కంప్లీట్ చేస్తూ ఉండవా నీ అభివృద్ధి అదయ్యా నువ్వు స్టిక్కర్లు అంటించుకుంటున్నావు మొన్న మా జిల్లాలో మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక గ్రామానికి పోతే ఊరు తలుపులు వేసుకొని బీగాలు వేసుకొని ఊరు మొత్తం బయట వెళ్ళిపోయింది అది మీ అభివృద్ధి మిమ్మల్ని చూస్తూ ఉంటే జనాలు ఆ వాటం భయపడుతుండారయ్యా ఏం అభివృద్ధి చేస్తుండవు మొన్న అమ్మ ఒడి బటన్ నొక్కావు అన్ని స్కూళ్ళకి అన్ని విద్యార్థులకి డబ్బు పోయిందా ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళ విద్య నాశనం ఏదైనా సరే నువ్వు సినిమా చూస్తుండవు చూపిస్తూ ఉండవు ఈరోజు అమరావతిలో దళితులంతా పేద ప్రజలంతా ఈరోజు రాజధాని కోసం భూములు ఇచ్చారు నువ్వు కోర్టులో ఉండేదాన్ని ఆ భూముల్ని ఆడుండే దళితులకు పంచిపెట్టావా ఏడాడులో నువ్వు పక్క జిల్లాల నుంచి నువ్వు ఆడేందుకు ఇస్తుండవు ఎవరైనా రచ్చల్లో ఉండే భూమిని పంచిపెడతారా నువ్వు ఈరోజు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలలో గృహకల్పన కింద నువ్వు శంకుస్థాపన చేశావు ఆ శంకుస్థాప భోగాపురంలో ఒక్క ఇల్లు పూర్తి చేసావయ్యా అయ్యా ముఖ్యమంత్రి గారు అమ్మ రోజమ్మ గారు భోగాపురం ఇండ్లలో మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ శంకుస్థాపన చేసింది ఒక్క ఇల్లు పూర్తి చేశారా ఈరోజు మీరు గృహకల్పన కింద ఎన్ని ఇళ్ళు పూర్తి చేస్తుండారు అమరావతిలో వచ్చి ప్రజలకి రచ్చలు పెట్టి కొట్లాడ పెడుతున్నారే కానీ మీరు ఇచ్చి ఇంతకు ముందుగా ఇచ్చిన ఇళ్ళు పూర్తి చేయండి అమ్మ ముందుగా నువ్వెవరంటే టూరిజం మినిస్టర్ అయిన తర్వాత మన నగర నియోజకవర్గంలో ఏమీ లేదు ఏమి అభివృద్ధి చేశావు మన నియోజకవర్గంలో ఒక్కరోజు చెప్పమ్మా మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఒక్క ఇల్లు పూర్తి చేసి ఉండవా మన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావు ఈరోజు మన నియోజకవర్గంలో అమ్మగారు రోజుగా గారు నువ్వు ఈరోజు ఎస్సీకి కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఎన్ని మందికి ఏమేమి నిధులు తెచ్చి ఇచ్చావు ఆ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ అంతా ఏమైంది ఒక్క ఊర్లో ఒక్కరికి లోను ఒక్క ఊర్లో ఒక్క లోన్ ఇస్తే 50,000 సబ్సిడీ వస్తుందమ్మా ఆ ఇల్లు బాగుపడుతుందమ్మా నీ అమ్మఒడి నీ సంక్షేమ పథకాలు ఏమీ అవసరం లేదమ్మా ఏందమ్మా మీ ప్రభుత్వం పాలన ఏందమ్మా ఆయన ఏం చేస్తున్నాడు ఒక తడవ మీరన్నా చెప్పండి అమ్మా నువ్వేం చేస్తున్నావు టూర్లు తిరగని సరిపోతుండది ఒక్క ఎస్సీకి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క లోన్ తీసి ఇచ్చున్నావా రేపు పేపర్ స్టేట్మెంట్ రా ఎన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చున్నావా మన నియోజకవర్గంలో ఈయన ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు ఆ కులానికి రేపు ముఖ్యమంత్రి కాదు మన ప్రజా వ్యవస్థలన్నీ నాశనం చేసిన ముఖ్యమంత్రి గారు రేపు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి ఏ కార్పొరేషన్లో ఎన్నెన్ని మందికి ఏమేమి లోన్లు ఇచ్చినారో చెప్పండి అమ్మా చూద్దాం ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అయిపోయాడు ఆయనకి చేత కాదు ఇంట్లో కూర్చోమని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అమ్మా రోజమ్మ గారు నువ్వు మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతుండవో రాత్రికి పండుకొని ఆలోచించమ్మా ఎల్లో మీడియాను కొట్టడం ఇంతవరకు భారతదేశ చరిత్రలో మీడియాను కొట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మీడియాను తరుముకోవటం కొట్టడం మిమ్మల్ని ఏదన్నా అడిగితే కేసులు పెట్టడం జైల్లో వేయటం అదమ్మా మీ సంస్కృతి మీ రౌడిజం ప్రజలు ఈరోజు మీ రౌడిజానికి గమ్మని నిర్మలంగా నిద్రపోతూ ఉండరు రేపు ఓటింగ్ కార్డు చూపిస్తారా వాళ్ళ సత్తా ఇప్పుడు చెప్తున్నానమ్మా రోజమ్మ నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టడం కాదు నువ్వు మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతుండవు నువ్వు అభివృద్ధి చేసిన సంక్షేమ కార్యక్రమాలని రేపు పేపర్ స్టేట్మెంట్ నువ్వు మైక్ పట్టుకొని చెప్పాల్సింది పనిలో ఇద్దో
ఈ మండలానికి ఈ నిధులు తెచ్చిన ఈ ఫ్యాక్టరీ తెచ్చిన ఎంపీ గ్రాంట్ నుంచే ఇంత నిధులు తెచ్చిన ఈ సిమెంట్ రోడ్ వేసిన ఇదో ఈ ఊరికి తాగునీటి సమస్య తెచ్చిన ఈ ఊరికి బోర్ వేసిన రేపు నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఈ న్యూస్ వినేసిన తర్వాత నేను గుండు కొట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నా జీవితాంతం ఉంటాననేసి ఇదే అమ్మ నా ఛాలెంజ్. అయ్యా గత ప్రభుత్వంలో మా ముద్దుకృష్ణనాయుడు గారు కానీ మా చంద్రబాబు నాయుడు కానీ ప్రతి పల్లెకి మట్టి రోడ్ అంటూ లేకుండా ప్రతి పల్లెలోను ప్రతి వీధిలోనూ సిమెంట్ రోడ్ వేసినారు. ఈరోజు ఈ ప్రభుత్వం వాహనాలు అవుతాయి ప్రజాప్రతినిధులని ఎవరైనా తిరుగుతూ ఉన్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు చంద్రబాబు నాయుడు వేసిన దారి రోడ్లు నీటి సౌకర్యాలు వాటికి పెయింట్లు పూసుకొని మీరు ఫోటోలు తీసుకొని సెల్ఫీలు పెడుతున్నారు తప్పితే ఈరోజు టిక్కోయిన్లు కూడా రెడీగా ఉన్నాయమ్మ ఇచ్చినారు. మీరు వాటికి పెయింట్ పూసుకున్నారమ్మో టిక్కోయిన్లకు మీరు పెయింట్ పూసుకొని మీరు సెల్ఫీలు పెట్టుకుంటున్నారు. ఆ వాటం కట్టిన బిల్డింగ్ కాడ మీరు పోయి నిలబడుకొని ఒక్క సెల్ఫీ పెట్టండి మరి చూద్దాం ఇదే నా ఛాలెంజ్. మీ పని అయిపోయింది మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు చూసుకోండి ప్రజలు మీ అంత చూసేస్తారు ఇంకా లేదు మీ పార్టీ భూస్థాపితం. ఖమ్మం నుంచి వచ్చిన అసలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు అని చెప్పి అధికార పార్టీ ఏదైతే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి మీ స్పందన ఏంటి? ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పొడిచిందంటే వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళు చంపి 2019 మార్చిలా చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురు వాళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం వాళ్ళ సొంత బాబాయ్ని చంపిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు కదా అది. ఆ రోజు తెలుగుదేశం పార్టీని కాపాడాల్సిన బాధ్యత బాబు గారిపై ఉంది కాబట్టి అందరు ఎమ్మెల్యేలు ప్రజల మొత్తం ఆయన కోరుకుంటే నాయకుడయ్యుడు. అది ఎన్నుపోటు కాదు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవడం కోసం ఆ రోజు మరి ఆయన ముఖ్యమంత్రి కొండపట్టే మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక డెవలప్మెంటు ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడిగా ఈ రాష్ట్రం ఒక గుర్తింపు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారికి అది ఎన్నుపోటు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో అతి దారుణంగా ఒక ఇంట్లో తోలు చంపిన ఘనత అది జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈ రాష్ట్రంలో ఇక జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది 2024లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవటానికి ప్రజల మొత్తం కూడా టైం ఎప్పుడు వస్తుందని టైం కోసం వెయిటింగ్ చేస్తారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. రేపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది ఆయనకి ఎవరో కాదు వాళ్ళ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. ఎన్నుపోటు అనేది చంద్రబాబు గారు కాదు జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు పదవి కోసం ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత దానికైనా దిగజారి నియమంత పాలన చేస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఒక 50 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను మర్చిపోవాలా? రెండో బీహారు లేదా రెండో శ్రీలంక అయింది కాబట్టి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం కూడా గుర్తించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయలేవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 2024లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కూడా మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను.